జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి భూ కబ్జాల మీద ఉన్న ఆసక్తి ప్రజలకు ఇచ్చిన హామీల మీద ఎందుకు లేదని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి ప్రశ్నించారు. మంగళవారం కొమరవెల్లి మండలంలోని గౌరాయపల్లిలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సిపిఎం బృందంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జనగామ నియోజకవర్గంలో ఉన్నటువంటి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నియోజకవర్గం ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ మొత్తం ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక దీని ఊసే లేదు. ఇప్పుడు చెట్లు మొలిచినాయి, ఎక్కడి అక్కడనే ప్లాన్ చేసినది. ఇది మొత్తం ఫెయిల్ అయినటువంటి పరిస్థితి ఉంది. డబ్బులు కూడా వృధా అయినటువంటి పరిస్థితి ఉంది. గౌరాయపల్లె గ్రామానికి మరి పేదోళ్ళు ఇండ్లు లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం కట్టారు. ఈరోజు వరకు కూడా దీన్ని మర్చిపోయిండు ఆ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి. ఈ జనగామ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ల ఇండ్ల సంగతి మర్చిపోయిండు. ఇక ఏం చేస్తుండంటే ఎక్కడ ఖాళీ భూములు ఉన్నాయి, ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఆక్రమణలు చేయాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఈయన ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి జనగామ ఎమ్మెల్యే అంటే ఈ కబ్జా కోరు అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తిగా ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఉన్నాడు. ఇట్లాంటి దగులుబాజు పనులు చేస్తుండడు తప్ప మరి ప్రజలకు రావాల్సినటువంటి డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు కనీసం కట్టేటువంటి ప్రయత్నమే లేదు. ఆ కాంట్రాక్టర్తో కుమ్ముక్కు అయిపోయింది. ఇది ఎక్కడనే అక్కడనే పెట్టిండు, పెద్ద పెద్ద చెట్లు మొలిచింది. అందుకని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో డబుల్ బెడ్రూమ్లు ఇండ్ల సమస్య ఇవాళ సీరియస్గా మేము పర్యటన చేస్తున్నాం. ఇవాళ సిపిఎం బృందం కొమరవెల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ బృందాన్నంతా కూడా అన్ని గ్రామాలు తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇంతే కాకుండా ఈ మండలంలో కాకుండా సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లు కావాల్సినటువంటి అర్హులందరినీ కూడా సమీకరణించి వేలాది మందితోటి సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు మొన్న 23వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ధర్నా చేసినాం. ఇవాళ అన్ని మండలాలలో కూడా ధర్నా చేస్తాం. కొమరవెల్లి మండలంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు కావాల్సినటువంటి ప్రతి వ్యక్తిని కూడా మేము సమీకరించి చైతన్యం చేసి కొమరవెల్లి మండల కార్యాలయం ముందు ఈ నెల ధర్నా చేయడానికి సిద్ధపడుతున్నటువంటి. కొండా లక్ష్మణ్ బాపూజీ స్మారక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం నేత జూకంటి ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు తొలి మలిదశ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో అఖిల పక్షాల ఆధ్వర్యంలో బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జూకంటి ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేటలో భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా యాదాద్రి జిల్లా కమిటీ తరపున ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. యాదాద్రి మున్సిపల్ కొత్తగుండ్లపల్లి గ్రామంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఫ్రెండ్స్ రాజీవ్ యూత్ సభ్యులు. గత 18 సంవత్సరాలుగా కొత్తగుండ్లపల్లి గ్రామంలో ఫ్రెండ్స్ రాజీవ్ యూత్, స్టార్ ఇందిరా యూత్, స్టార్ యువసేన సభ్యులు దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా నేడు 2వ రోజు అమ్మవారికి ఉదయం ప్రాతకాల పూజా కార్యక్రమాలు నిర్వహించారు అర్చకులు.
సిద్దిపేట డిపో మేనేజర్ టి కిషన్ రావు ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలంలోని రామ్సాగర్ గ్రామంలోని గ్రామ సర్పంచ్ తాడూరి రవీందర్ సిద్దిపేట వయా రామ్సాగర్ మీదిగా యాదగిరిగుట్ట వరకు నూతన బస్ సర్వీస్ ను ప్రారంభించారు. రామ్సాగర్ గ్రామ సర్పంచ్ తాడూరి రవీందర్ మాట్లాడారు. ఓకే రైట్ ఏడున్నర ఎంగి ఫోటో